సంగారెడ్డి జిల్లా గుమ్మరదల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పూర్తి మెజారిటీతో గెలిపించిన 5 సంవత్సరాలు పరిపాలన చదగాక మధ్యలో ప్రభుత్వం రద్దు చేసిందని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ పాలన వట్టి మాటతో సరిపెట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి అంజిరెడ్డి, కార్పొరేటర్ శంకర్ యాదవ్, జెడ్పీటీసీ ప్రభాకర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, సురభి నాగేందర్ గౌడ్, మధ్య వీరారెడ్డి, సద్ది విజయభాస్కర్, పుట్ట నరసింహారావు, తులసీదాస్, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అసహించుకుంటా ఉన్నారు ఈరోజు ప్రజలు. ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో కానీ, ఒక మంత్రి మంత్రి స్థాయిలో కానీ మాట్లాడడం లేదు. అసభ్య పదజాలంతో అందరు ఏవాయించుకునే విధంగా మాట్లాడుతూ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు. ప్రజలైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది ఖచ్చితంగా చేస్తారన్న విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మా మేనిఫెస్టో ఏదైతే ఉందో అది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ప్రజల్ని ఏ విధమైనటువంటి కష్టాలు పడుతున్నారో దాని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ ఇంత కాలంలో మద్దతు ధర కానీ, మహిళా సంఘాలకు 1 లక్ష రూపాయలు ఉచిత అమౌంట్ కానీ, 10 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణాలు కానీ, ఇంద్రమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో కానీ, ఎస్సీ ఎస్టీల 6 లక్షల రూపాయలు, ఇళ్ళ కరెంట్ ఫ్రీ, బియ్యం ఫ్రీ, అమ్మానస్తం ఫ్రీ, 6 సిలిండర్లు అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు లేక వాళ్ళందరూ 6 సిలిండర్లు ఫ్రీ సంవత్సరానికి, నిరుద్యోగులకు 1 లక్ష ఉద్యోగాల అవకాశం కూడా నిరుద్యోగులు ప్రతి నెల ఇవన్నీ బాగా ప్రజలకు ప్రజలు కూడా ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పూర్తి సంక్షేమ కార్యక్రమాలు గ్రామంలో కనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని తప్పుడు ప్రచారం చేస్తూ కళ్యాణ లక్ష్మి కానీ, లేకుంటే ప్రాజెక్ట్స్ కానీ, లేదంటే ఏమైనా రైతు మంది కానీ క్యాన్సిల్ చేస్తానికి కాంగ్రెస్ వస్తే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని స్పష్టంగా మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. రైతు బంధు కొనసాగిస్తూ సమర్థవంతంగా అమలు చేస్తామని. ఈరోజు చాలామందికి